ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సస్పెండ్ తర్వాత సిరిసిల్ల కార్యాలయాన్ని వదిలి వెళ్లొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ లో ప్రణీత్రావును అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యాదుతో ప్రణీత్రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్రావును రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మాజీ ఎస్ఐబి మాజీ డైరెక్టర్ సస్పెండ్ అయిన అతన్ని కొద్దిసేపటి క్రితం పంజాగుట్ట పోలీసులు సిరిసిల్ల హెడ్ క్వార్టర్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధి ప్రతిపక్ష సంబంధించి పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇతని మీద కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితమే ఇతడు ఎన్నికల తర్వాత కూడా ఇటు గతంలో ప్రజలకు సంబంధించిన ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎవిడెన్స్ ని పూర్తిగా వాటిని ధ్వంసం చేసిన కేసులో కూడా ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న ఎస్ఐబి మాజీ ఎస్ఐబి సంబంధించిన అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి పంజాగుట్ట పిహెచ్ లో కేసు నమోదు చేయడంతో కూడా ప్రస్తుతానికైతే ఇటు ప్రణీత్రావుని పోలీసులు అదుపు తీసుకోవడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ఇటు సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఉదయం పోలీసులు హైదరాబాద్ పోలీసులు కూడా నేరుగా సిరిసిల్లకు వెళ్లి కూడా అతను అవలంబిస్తుంది. ఎప్పుడైతే పంజాగుట్ట పిఎస్ లో ఎస్ఐబి సంబంధించిన అడిషనల్ ఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుతో కూడా అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ పోలీసులు దొరికి జరిగింది. పక్కా సమాచారం ఎక్కడైతే పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైందో ఆ తర్వాత వెంటనే కూడా ప్రత్యేక బృందాలు ఆయన అదుపులో తీసుకునేందుకు సిరిసిల్లకు వెళ్ళినది. ప్రస్తుతానికి ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు కూడా అదుపులో తీస్తున్నారు. మరికొద్ది గంటల్లో కూడా హైదరాబాద్ కి ఆయన తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ప్రణీత్రావుని అటు ఎస్ఐబి అధికారులు అలవరిస్తూ విచారించిన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరి ప్రోద్బలంతో ఈ వ్యవహారం చేశాడు, ఏంది ఈ వెనక ఇంకేమైనా ఉన్నతాధికారులు ఉన్నారన్న కోణం కూడా ప్రస్తుతానికైతే కొంత విషయాలు కూడా బయట తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ప్రణీత్రావు అరెస్ట్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పోలీస్ శాఖ గోప్యత పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే ఉదయమే ఆయన్ని సిరిసిల్ల హెడ్ క్వార్టర్ లో కూడా ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళిన ప్రత్యేక బృందం అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం లోపల హైదరాబాద్ తీసుకొచ్చి కూడా అతన్ని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. గతంలో గత ప్రభుత్వం హయాంలో ఉన్న సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆనవాళ్ళను కూడా పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా చేశాడు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే పక్క ఆధారాలను కూడా ఎస్ఐబి సేకరించిన నేపథ్యంలో కూడా ప్రణీత్రావుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వివరాలకు సంబంధించి కూడా మరింత సమాచారం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఆయనకి ప్రణీత్రావుకు సహకరించిన ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకి సాగుతుంది. పూర్తి స్థాయిలో ఆయన అదుపులు తీసుకుని విచారిస్తూ కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరి ప్రోద్బలంతో చేస్తున్న అంశాలు కూడా ప్రస్తుతానికైతే పెళ్లి చూసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.